సో ఈ వీడియోలో అయితే మనము స్పెయిన్లో స్కూల్స్ ఎలా ఉంటాయి, అలాగే వాటి ఫీజు, అలాగే ఎన్ని రకాల స్కూల్స్ ఉంటాయనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అన్నమాట. యాక్చువల్గా అయితే ఈ వీడియో నేను చాలా డేస్ ముందే చేయాలి, బట్ టైం లేకపోవడం వల్ల, అలాగే నా దగ్గర ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల నేను చేయలేదన్నమాట. సో చాలామందిని అడిగాను, కొందరు ఫ్రెండ్స్ ఉంటారు కదా 4 to 5 మెంబర్స్ వరకు అడిగి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని సో ఇవాళ వీడియో చేస్తున్నాను. సో బార్సిలోనాకి కొత్తగా వచ్చే వాళ్ళు, స్కూల్ కోసం సర్చ్ చేసే వాళ్ళకి వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో మొత్తం చూడండి, స్కూల్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనే వీడియోలో ఉంది. సో లెంతిగానే ఉండొచ్చు, బట్ డెఫినెట్గా మీకు అర్థమవుతుంది. మీకు యూస్ఫుల్ అయ్యే వాళ్ళైతే ఈ వీడియో చూడండి. స్కూల్ని అయితే లా ఎస్క్యూఎల్ అలాగే ఎల్ కలేహియో అలా అంటారనమాట. సో ఆ వర్డ్స్ కూడా మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్గా అయితే టైప్స్ ఆఫ్ స్కూల్కి వస్తే 3 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ది అయితే పబ్లిక్ స్కూల్ అనమాట, దాన్ని స్పానిష్లో పబ్లికు అంటారు. ఇక్కడ ఇంగ్లీష్తో పాటు స్పానిష్లో కూడా తెలుసుకోవాలి, అప్పుడే మనం ఆ పర్టికులర్ స్కూల్కి వెళ్ళగలము. ఆ తర్వాత సో సెమీ ప్రైవేట్ స్కూల్ అనమాట, దాన్ని స్పానిష్లో కన్సెట్ తాదేస్ అంటారు. ఆ తర్వాత ఇంటర్నేషనల్ స్కూల్ అనమాట, దాన్ని అమెరికన్ స్కూల్స్ అంటారు, అలాగే బ్రిటిష్ స్కూల్స్ అంటారు. సో ఈ 3 టైప్స్ స్కూల్స్లో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాము ఎలా ఉంటాయి వాటి ఫీజు అనేది. ఇక్కడ కనిపిస్తుంది కదా, అది స్కూల్ అనమాట. సో ఫస్ట్గా అయితే మనము పబ్లిక్ స్కూల్ గురించి చెప్తాము. సో దీన్ని ఎస్కోలర్స్ డే పబ్లిక్ అంటారనమాట. ఇక్కడ 6 ఇయర్స్ నుంచి 16 ఇయర్స్ వరకు ఫ్రీనే అంతా. సో ఆ తర్వాత ఇక్కడ సో ఇయర్ ఆఫ్ బోర్న్ని బట్టి క్లాస్ను డిసైడ్ చేస్తారు. ఏఏజ్ పిల్లలు ఏ స్కూల్లో వేస్తారనేది చూద్దాము. సో 0 to 2 ఇయర్స్ ఉండే పిల్లలు గార్డియన్ స్కూల్లో వేస్తారు. ఆ తర్వాత 3 to 5 ఇయర్స్ ఉండే వాళ్ళకి ప్రీ ప్రైమరీ స్కూల్లో వేస్తారనమాట. దీనినే స్పానిష్లో ఎడ్యుకేషన్ ఇన్ఫాంటిల్ సెగుందో సెస్లో అంటారు ఇక్కడ. సో P3 వచ్చేసి 3 ఇయర్స్ నర్సరీ అనమాట, P4 వచ్చేసి LKG, P5 వచ్చేసి UKG, ఇయర్స్ ప్రకారం వేస్తారు. ఆ తర్వాత ఇంకా 6 to 11 ఇయర్స్ ఉంటారు కదా, వాళ్ళని ప్రైమరీ స్కూల్లో వేస్తారు. సో దాన్నే స్పానిష్లో ఎడ్యుకేషన్ ప్రైమరీగా అంటారు. సో ఇక్కడ ప్రైమరీ స్కూల్ అంటే క్లాస్ 1 to 6 అని. అయితే 12 to 15 ఇయర్స్ ఏజ్ ఉండే వాళ్ళని సెకండరీ స్కూల్లో జాయిన్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఎస్ఓ అంటారనమాట, ఇది క్లాస్ 7. సో సెకండ్ ఆఫ్ ఎస్ఓ అనేది క్లాస్ 8, అలాగే థర్డ్ ఆఫ్ ఎస్ఓ అనేది క్లాస్ 9. సో ఫోర్త్ ఆఫ్ ఎస్ఓ అనేది క్లాస్ 10 అనమాట. ఎస్ఓ అబ్రివేషన్ వచ్చేసి ఎడ్యుకేషన్ సెకండరియా ఒబ్లిగాటోరియా అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి 16 to 18 ఇయర్స్ వరకు అనమాట. సో దాన్ని అయితే బాచియరాతు అంటారు. ఫస్ట్ బాచియరాతు వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సో సెకండ్ బాచియరాతు వచ్చేసి ఇంటర్ సెకండ్ ఇయర్ అనమాట. సో ఇదైతే జస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ స్ట్రక్చర్ మాత్రమే అనమాట. అయితే నేను క్లిప్గా చేసుకోవాల్సి వస్తుంది. సో మా వాడు ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు చేసుకుంటున్నా. ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే ఇదన్నమాట. సో దీని తర్వాత ఇండివిజువల్ స్కూల్ గురించి చూద్దాము. సో ఫస్ట్గా అయితే పబ్లిక్ స్కూల్ గురించి చూస్తే ఇందులో అంతా ఫ్రీనే ఉంటుంది. సో ఫీజు అయితే ఏం కట్టనక్కర్లేదండి. లోకల్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళందరూ పబ్లిక్ స్కూల్లోనే చేరిపోతారు. అలాగే ఇక్కడ పర్మనెంట్గా సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా పబ్లిక్ స్కూల్లోనే చేరిపోతారు అనమాట. సో వాళ్ళకైతే ఇక్కడ లాంగ్వేజెస్ చూసుకుంటే సబ్జెక్ట్ పరంగా సో స్పానిష్, అలాగే మనకి మామూలుగా సెకండ్ లాంగ్వేజ్ అంటూ ఉంటుంది కదా హిందీ, సో ఇక్కడైతే క్యాథలాన్ అని ఉంటుంది. సో పబ్లిక్ స్కూల్ అయితే మొత్తం స్పానిష్లోనే టీచ్ చేస్తారు. సో ఇంగ్లీష్ సబ్జెక్ట్ అంటూ అంత పబ్లిక్ స్కూల్లో మెయింటెనెన్స్ అంతా గవర్నమెంటే చూసుకుంటుంది అనమాట. ఏ ఫండ్స్ కావాలన్నా గవర్నమెంటే చూసుకుంటుంది. స్కూల్లో అయితే మనం ఏ ఏరియాలో అయితే ఉంటామో ఆ ఏరియాలోనే స్కూల్లో సీట్స్ అలాట్ చేస్తారనమాట. సో అదొక మంచి బెనిఫిటే అని చెప్పుకోవచ్చు. ఈజీ విషయానికి వస్తే అంతా ఫ్రీనే ఉంటుంది, ఎక్సెప్ట్ ఫుడ్ అయితే ఫుడ్కి ఒకటే కట్టాలి. సో అది కూడా 50 to 80 యూరోస్ వరకు అని చెప్పారనమాట మంత్లీ. అయితే లోకల్ పీపుల్కి అయితే డిస్కౌంట్ ఉంటుందంట. సో వాళ్ళకి 10 to 20 యూరోస్ లోపే అవుతుందంట. ఆ తర్వాత ఇంకా స్టేషనరీ, అలాగే మెటీరియల్స్, బుక్స్ అవన్నీ చూసుకుంటే అవన్నీ మనమే చేయాలి. అలాగే 1 to 3 మంత్స్కి ఒకసారి ట్రిప్కి తీసుకెళ్తూ ఉంటారంట. సో
దానికి కూడా మనమే పే చేయాలి. సో యూనిఫామ్ అయితే స్కూల్లోనే ఇస్తారు, దానికి కూడా మనమే పే చేయాలి. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమంటే, సో 3 ఇయర్స్ అవ్వగానే ఇంటికి లెటర్ వెళ్తుందంట స్కూల్లో జాయిన్ చేయాలి అని చెప్పి. అండ్ అలాగే ఈ పబ్లిక్ స్కూల్లో ఒక్కసారి జాయిన్ అయిపోతే అస్సలు వాళ్ళు వదిలి వెళ్ళారంట, వేకెన్సీ అనేది ఎక్కువ ఉండవంట, అందుకనే చాలా క్యూలో ఉండి సీట్ సంపాదించుకుంటారంట పబ్లిక్ స్కూల్లో అయితే. సో ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ యాక్టివిటీస్ కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారంట సెమీ ప్రైవేట్ స్కూల్ కంటే. సో ఇక్కడ లోకల్ పీపుల్ మోస్ట్ ప్రిఫరబుల్ స్కూల్గా పబ్లిక్ స్కూల్నే సెలెక్ట్ చేసుకుంటారనమాట, ఎందుకంటే వాళ్ళు ఇక్కడే చదివి ఇక్కడే జాబ్ చేసుకుంటారు, వాళ్ళకి వేరే అవసరం కూడా లేదనమాట వేరే కంట్రీస్ దాటడం. కొందరు ఇంకా ఇంగ్లీష్ బాగా రావాలి అనుకుంటే సో ఇంటర్నేషనల్ స్కూల్ కొద్దిగా రావాలంటే సెమీ ప్రైవేట్ స్కూల్ అలా సెలెక్ట్ చేసుకుంటారనమాట. ఇక్కడ జనాలు సో 3 ఇయర్స్ ముందే జాయిన్ చేపించేశారంట, చేయించిన తర్వాత వింటర్ వరకు అంతా ఫ్రీనే. స్కూలింగ్ టైం చూసుకుంటే 9 కి స్టార్ట్ అవుతుంది స్కూల్, అలాగే లంచ్ బ్రేక్ అయితే 1-3 అనమాట. సో లంచ్ బ్రేక్ కూడా మనము క్యారేజ్ పంపకూడదు, ఇంటికి తీసుకుని వచ్చి తినిపించి పంపించవచ్చు అనమాట పిల్లలకి. అలాగే మనము లంచ్ స్కూల్లోనే కావాలి అంటే అమౌంట్ పే చేస్తే వాళ్ళే ఫుడ్ పెడతారు, ఫుడ్ కూడా. సో సెమీ ప్రైవేట్ స్కూల్లో ఇంటర్నేషనల్ స్కూల్లో క్వాలిటీ మాత్రం సేమ్గా ఉంటుంది, బట్ ప్రైస్ అటు ఇటు అవ్వచ్చు. సో ఇంకోటి ఏంటంటే హాలిడేస్ విషయానికి వస్తే, సో క్రిస్మస్ హాలిడేస్ వచ్చేసి డిసెంబర్-జనవరి వరకు, అలాగే ఈస్టర్ హాలిడేస్ వచ్చేసి 1 వీక్ ఇస్తారు, అండ్ అలాగే సమ్మర్ హాలిడేస్ వచ్చేసి 1/2 జూన్-1/2 సెప్టెంబర్ వరకు అనమాట. ఫస్ట్ చేసుకోవాలంటే కూడా అడ్మిషన్స్ 5-ఏప్రిల్ అలా ఓపెన్ అవుతాయి, స్కూల్కి వెళ్ళన్నా అవ్వచ్చు, అలాగే ఆన్లైన్లో అన్నా చెక్ చేసుకోవచ్చు. సో స్కూల్కి వెళ్ళిన తర్వాత అప్లికేషన్ ఫిలప్ చేసేసి కిడ్స్ ఐడి కార్డ్ తీసుకోవాలన్నమాట. అందరైతే మన ఇండియన్స్ కూడా పబ్లిక్ స్కూల్కే పంపించి, సో ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయితే ట్యూషన్ చెప్పిస్తారు. సో అంత డిమాండ్ ఉంటుందన్నమాట పబ్లిక్ స్కూల్కి అయితే ఇక్కడ. అంటే అక్కడ బెనిఫిట్ చాలా ఉంటాయి, బిల్డింగ్స్ కూడా చాలా స్పేసియస్గా ఉంటాయి, సో అందుకని దాన్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట. నేను కూడా విన్నాను, చాలామంది ఫ్రెండ్స్ కూడా చెప్పారు చాలా బాగుంటుంది ఫెసిలిటీస్, మాకు సీట్ దొరకలేదు అని చెప్పి. సో ఇదన్నమాట పబ్లిక్ స్కూల్, పబ్లిక్ స్కూల్ గురించి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం చూద్దాం కాన్సెప్ట్ అదే సెమీ ప్రైవేట్ స్కూల్ అనమాట. సో ఇది సేమ్ లైక్ యాజ్ పబ్లిక్ స్కూల్ ఎక్సెప్ట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్. ఈ స్కూల్లో కరికులం గైడ్లైన్స్ కూడా సేమ్ లైక్ యాజ్ పబ్లిక్ స్కూల్ లాగే ఫాలో అవుతారనమాట. అండ్ అలాగే ఈచ్ ప్రైవేట్ స్కూల్స్ రన్స్ ఇట్స్ ఓన్లీ స్కూల్స్ అయితే సబ్సిడీని రిసీవ్ చేసుకుంటాయి, బట్ నాట్ ఆల్ స్కూల్ అని చెప్పచ్చు. అది కూడా హాఫ్ అమౌంట్ మాత్రమే. సో హాఫ్ అమౌంట్ మనం పే చేస్తాం కదా, దాని నుంచి మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. ట్యూషన్ ఫీజ్ చూసుకుంటే యూజువలీ 100 యూరోస్ to 200 యూరోస్ వరకు పే చేయాలన్నమాట, అది కూడా మంత్లీ వైజ్ గా పే చేయాలి. ఇండియన్ కరెన్సీగా చూసుకుంటే 8,500 మినిమం అనమాట అక్కడ నుంచి, ఇంకా డిపెండ్ అపాన్ స్కూల్ అని చెప్పుకోవచ్చు. సో అది కూడా అకౌంట్ నుంచి డైరెక్ట్ గా డిటెక్ట్ అయిపోతూ ఉంటుంది. రిజిస్ట్రేషన్ అలాగే ఇన్సూరెన్స్ కి, లాండ్రీస్ కి, యాక్టివిటీస్ కి, అలాగే పిక్నిక్ కి, మళ్ళీ వచ్చేసి యూనిఫామ్కి అంతా సపరేట్గా అమౌంట్ పే చేయాలన్నమాట. ట్రాన్స్పోర్ట్ కూడా సపరేట్గా పే చేయాలి. ఫుడ్ విషయానికి వస్తే సేమ్ లైక్ యాజ్ పబ్లిక్ స్కూల్ లాగే అనమాట, క్యారేజ్ పంపకూడదు, ఇంటికి తీసుకురావాలి, తినిపించచ్చు, అలాగే అక్కడే అమౌంట్ పే చేస్తే అక్కడ పెడతారు. అదైతే 130 యూరోస్ to 150 యూరోస్ వరకు ఉంటుంది, స్కూల్ ఫీ కంటే ఫుడ్ ఫీజ్ ఎక్కువ అని విన్నాను నేనైతే. సో ఇండియన్ కరెన్సీ అయితే అది కూడా 10K to 15K వరకు అవుతుంది. సో జస్ట్ నేను అప్రాక్సిమేషన్ మాత్రమే చెప్తున్నాను, అది స్కూల్ని బట్టి కూడా అవ్వచ్చు మేబీ. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే మోస్ట్ ప్రైవేట్ స్కూల్స్ ప్రొవైడ్స్ బస్సెస్ అనమాట, సో దాని డిస్టెన్స్ని బట్టి అమౌంట్ పే చేయాలి. ఇక్కడ అడ్రస్ కూడా ఒక సైడ్ ఒక రోలో హౌసెస్ ఉన్నాయనుకోండి, 2 సైడ్ హౌస్ ఉంటే ఒక సైడ్ అంతా ఈవెన్ నెంబర్స్తో డోర్ ఉంటాయి, ఒక సైడ్ అంతా యాడ్ నెంబర్తో డోర్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ అడ్రస్ కూడా చేంజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఒకే ఏరియాలో ఉన్నాము కానీ మా అడ్రస్ ఏంటి ఇలా ఉంది అనే డౌట్ కూడా రావచ్చు మీకు. ఈ సెమీ ప్రైవేట్ స్కూల్లో కూడా స్పానిష్ అనేది టీచ్ చేస్తారు. సో ఇంగ్లీష్లో అయితే కొన్ని సబ్జెక్ట్ టీచ్ చేస్తారనమాట, సైన్స్ అలాగే ఆర్ట్ క్రాఫ్ట్ అవి. సో మిగతావన్నీ స్పానిష్లోనే టీచ్ చేస్తారు. కానీ ఇండియన్స్ మొత్తం చాలామంది సెమీ ప్రైవేట్ స్కూల్లోనే జాయిన్ చేస్తూ ఉంటారనమాట. సో
ఫస్ట్ ప్రయారిటీ పబ్లిక్ స్కూల్కి ఇస్తారు, సో అందులో సీట్ అంత ఉండవు కాబట్టి సో సెమీ ప్రైవేట్కి సెలెక్ట్ చేసుకుంటారు. సో చాలా లెస్ పీపుల్ అనమాట ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్ళేది. అంటే ముందుగా చెప్పినట్లుగా బిల్డింగ్స్ అవ్వచ్చు, యాక్టివిటీస్ అవ్వచ్చు, చాలా బాగుంటాయి కదా పబ్లిక్ స్కూల్లో, సో అందుకని దాని ప్రయారిటీ ఇస్తారు అంతా తెలిసిన తర్వాత. సో ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయితే ప్రైవేట్గా చెప్పుకోవచ్చులే అనేసి మెయిన్లీ పబ్లిక్ స్కూల్కే సెండ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇంకా సీట్స్ లేకపోవడం వల్ల సెమీ ప్రైవేట్కే పంపిస్తారు. ఇదన్నమాట సెమీ ప్రైవేట్ స్కూల్ గురించి ఇన్ఫర్మేషన్. అయితే ఇప్పుడైతే మనం చూద్దాము ఇంటర్నేషనల్ స్కూల్ గురించి చూద్దాం. ఇప్పుడైతే ఇక్కడైతే మోర్ ల్యాబొరేటరీస్, అలాగే మోర్ కేరింగ్, ఎక్స్ట్రా యాక్టివిటీస్, స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. సో ఇక్కడ మొత్తం ఇంగ్లీషే ఉంటుంది, ఆ వర్డ్లోనే తెలిసిపోతుంది కదా మనకి ఇంటర్నేషనల్ స్కూల్ అంటేనే. అండ్ అలాగే ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే, సో సేమ్ 3 స్కూల్స్లో సేమ్ అలాగే మెయింటైన్ చేస్తారు క్వాలిటీ, అండ్ ప్రైస్ కూడా అటు ఇటు ఉంటాయన్నమాట. ఇంకా సబ్జెక్ట్ విషయానికి వస్తే ఇక్కడ ట్రిమిస్టర్ వైజ్గా ఉంటాయి, సెమీ ప్రైవేట్ స్కూల్లో అయినా అవ్వచ్చు లేకపోతే ఇంటర్నేషనల్ స్కూల్లో కూడా. ఇక్కడ ఎవ్రీ ఇయర్కి 3 ట్రిమిస్టర్స్ ఉంటాయన్నమాట. అవైతే సెప్టెంబర్ టు డిసెంబర్ 1, జాన్ టు మార్చ్ 2, సో 3rd అయితే ఏప్రిల్ టు జూన్ అనమాట. ఇలా ట్రిమిస్టర్ వైజ్గా ఇలా డివైడ్ చేస్తారు. ఈ స్కూళ్ళల్లో కూడా ఫుడ్, ట్రాన్స్పోర్ట్, అలాగే యాక్టివిటీస్కి అంతా సపరేట్గా మనమే పే చేయాలి. అదే అలాగే యూనిఫామ్ కూడా ప్రతి ఒక్క స్కూల్లో వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, అమౌంట్ మనం పే చేయాలి సైజ్ని బట్టి. మనమైతే ఇండియాలో క్లాత్ తీసుకుని కుట్టిస్తాం కదా, అలా ఏం లేదు ఇక్కడ. ఈ స్కూల్లో కూడా స్పానిష్ కరికులం గైడ్లైన్స్ని ఫాలో అవుతూ అలాగే వైడ్ రేంజ్ ఆఫ్ యాక్టివిటీస్ని కూడా యాడ్ చేస్తారనమాట. సో ఇదన్నమాట స్కూల్స్ గురించి వీడియో. అయితే చాలా డేసే పట్టింది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి, అలాగే ఇంటర్నెట్లో కొన్ని సెర్చ్ చేసి. సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చాలామంది రిక్వెస్ట్ చేశారు స్కూల్ గురించి. సో ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ మీరు కామెంట్ సెక్షన్లో అడగచ్చు, నేను రిప్లై ఇస్తాను అన్నమాట. అలాగే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అన్నీ మెన్షన్ చేస్తాను. సో ఈ వీడియోలో అయితే మెన్షన్ చేయడం కష్టంగా ఉంది, సో అందుకని అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.